కోడిపల్లి మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో 19 గ్రామ పంచాయతీలకు ఎమ్మెల్యే మదన్ రెడ్డి అవార్డులు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మదన్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామాల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు. పల్లె ప్రకృతిలో భాగంగా 29 గ్రామాల సర్పంచులు, కార్యదర్శులు పోటాపోటీగా పనిచేశారన్నారు. 29 గ్రామ పంచాయతీలకు 19 గ్రామ పంచాయతీలకు అవార్డులు అందుకున్నారని తెలిపారు. ప్రతి గ్రామంలో సర్పంచులు, కార్యదర్శులు పోటాపోటీగా పనిచేయడంతోనే గ్రామాల అభివృద్ధి జరిగిందన్నారు. ప్రతి గ్రామంలో క్లీన్ అండ్ గ్రీన్, ఫ్రెండ్లీ చిల్డ్రన్, మంచినీటి సరఫరాతో పాటు తదితర పాలకులకు గాను గ్రామ పంచాయతీలు అవార్డులు పొందారన్నారు. మహిళా సంఘాలకు ప్రభుత్వం తరపున రుణాలు పొందేందుకు డబ్బులు మంజూరు చేయిస్తామన్నారు. బాగా బ్రహ్మాండంగా తెలంగాణ రాష్ట్రంలో యావత్ భారతదేశం కంటే జరిగినట్టు మన గ్రామాలన్నీ అభివృద్ధి అయినాయి. సర్పంచులు కూడా ఒక పంచాయతీ ఒక పంచాయతీ, ఒక గ్రామానికి ఒక గ్రామం, ఒక వార్డుకు ఇంకో వార్డు, ఒక ఇంటికి ఇంకో ఇంటికి పోటీ అన్నట్టుగా పరిశుభ్రంలో మన గ్రామాలన్నీ కూడా పోటీపడి అభివృద్ధి చేసుకున్నాం. ఇదంతా కూడా మన కేసీఆర్ గారు, ముఖ్యమంత్రి గారి కథతోటి మనం ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తున్నాం. చాలా సంతోషం. ఇవాళ మరి ఏవైతే టెస్ట్ అవార్డ్స్ వచ్చినాయో ఆ గ్రామ సర్పంచ్, సెక్రటరీ, ఎంపీటీసీ గారు సన్మాన కార్యక్రమం ఉన్నది. దాంట్లో భాగంగా నేను ఇప్పుడు సిమ్మపేట నర్సాపూర్ ఇప్పుడు గవర్నమెంట్ కాగానే వచ్చాను. వెల్లూరి 5 మండలాలు ఒప్పుకున్నా, ఇంకా 2 మండలాలు ఉన్నాయి. చాలా సంతోషం. మన టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు బ్రహ్మాండంగా జరిగినాయి. బాగా మంచి కార్యక్రమాలతోటి కరెంటు ఇవ్వడం, కరెంటు, రైతు బంధు, రైతు బీమా, ఇవాళ పెన్షన్స్ కూడా 2000 ఇచ్చి కళ్యాణ లక్ష్మి పెన్షన్స్ ఉంది. మరి అందరు కూడా మరి ఇవాళ మరి తాండాలను కూడా గ్రామ పంచాయతీలు అయ్యి అవి అన్నింటికి కూడా గ్రామ పంచాయతీలు కూడా సంక్షేమం కూడా జరిగింది. మరి ఉమ్మడి మెదక్ జిల్లాలో అత్యధికమైన మరి గ్రామ పంచాయతీలు మన నర్సాపూర్ తాలూకా గ్రామ పంచాయతీ బిల్డింగ్లు సంక్షేమం కావడం చాలా గర్వకారణం. ఇవన్నీ మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి చాలా మంచి బాధ్యత సర్పంచ్ పోస్ట్ అంటే మరి ఒక పేరు తెలుసుకునే వాళ్ళకు మంచి పోస్ట్ కనుక మీరు తప్పకుండా ఇంకా ఎవరైనా రాని వాళ్ళు కూడా మరి వచ్చే సర్పంచ్ కూడా చూసుకున్నాలే. మన ముఖాన్ని చూసి మనం పోటీపడి అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు వెళ్తాయి. మన గ్రామం అభివృద్ధి అవుతుంది, మన మండలం అభివృద్ధి అవుతుంది, కాన్సెప్ట్ అభివృద్ధి అవుతుంది, నియోజకవర్గం అభివృద్ధి అవుతుంది. కనుక దయచేసి మీరందరూ కూడా ప్రజలతోటి మనం అందరం కూడా ప్రజాస్వామ్యంలో ఎన్ని పనులు చేసినా మన ప్రవర్తన మీద కూడా మరి ఒక మంచి చెడు ఉంటుంది. కనుక అందరం కూడా అధికారులతో కలిసి ఉండాలి, ప్రజలతో కూడా కలిసి ఉండాలి. ప్రతి ఒక్కరితో కూడా ఎన్ని కార్యక్రమాలు చేసినా మనకు ఒక మేము బాగా చేసిన వస్తే కూడా మనం ప్రజలుగా మంత్రి కృతం. కనుక దయచేసి మీరందరి ద్వారా మనం ఎంత ఎదిగితే అంత ఒదిగవలసిన అవసరం ఉన్నది. ప్రతి ఒక్కరూ కూడా కలిసిమెలిసి ఉండి మంచి కార్యక్రమాలతో సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని అధికారులను కూడా భాగస్వామ్యం చేసి మనం అభివృద్ధి చేసి